టికెట్ ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ టీఆర్ఎస్ త్రీమెన్ కమిటీ సభ్యులు. పోటీ చేసే ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లకు అనుకూలంగా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పారు. తాము తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి రాష్ట మంత్రి గంగుల కమలాకర్ ద్వారా అధిష్టానానికి పంపుతామని తెలిపారు. ప్రత్యేక సర్వే ద్వారా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో టీఆర్ఎస్ త్రీమెన్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్న సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మెతుకు సత్యం, కొత్త శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలు తమకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు కమిటీ సభ్యులు ఇక్కడ అందుబాటులో ఉంటారని తెలిపారు. వారికి తమ దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతాయని, ఎలాంటి అపోహలకు లోను కావద్దన్నారు. తాము సేకరించిన దరఖాస్తులు ప్రాథమికంగా పరిశీలించి రాష్ట మంత్రి గంగుల కమలాకర్ కు నివేదిస్తామని, ఆ తర్వాత రాష్ట నాయకత్వానికి నివేదిస్తారని తెలిపారు. ప్రత్యేక సర్వే ద్వారా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఖరారవుతాయన్నారు. ఆశావాహులు ఎలాంటి అపోహలకు లోను కావద్దని సూచించారు. పార్టీ యొక్క ఆదిష్టానం మేరకు మీ యొక్క త్రిమెన్ కమిటీ ఈరోజు ఈ కొత్తపల్లి పట్టణానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క పట్టణంలోని నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఏంటంటే, ఇది కేవలం ఈ కమిటీ ఏందో కూడా కేవలం అంటే కార్యకర్తలందరూ కూడా ఎవరైతే పనిచేసి రేపు పొద్దున కష్టం పార్టీకి ఆనుకొని ఉండరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కార్యకర్తలు ఏదైనా రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఎవరు ఏ వార్డులో ఎవరికి అనుకూలంగా ఉన్నా, తర్వాత దాదాపు మన పార్టీలో ఆశావుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దానిలో పారదర్శకంగా మన పార్టీ అధిష్టానం ఏదైతున్నదో ఈ త్రీ కమిటీ ద్వారా పోయిన సూచనల ప్రకారం, పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం అందరూ కూడా దాన్ని యొక్క నిర్ణయాన్ని శిరసాగించే వచ్చిందే. ఈ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ స్థాయికి ఎదిగినటువంటి కొత్తపల్లి పట్టణంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో మరి గెలిపే ధ్యేయంగా మరి అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు, గంగుల కమలాకర్ గారు మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మనందరం కూడా కలిసికట్టుగా మరి మున్సిపల్ని 12 వార్డులు ఏవైతున్నాయి, 12 వార్డులను కూడా మనం గెలుచుకొని మరి ఈరోజు పట్టణ అభివృద్ధికి దోహదపడాల్సిందిగా నేను ఇక్కడ మనందరికీ తెలియజేసుకుంటూ, ఈ యొక్క మండల యొక్క టీఆర్ఎస్ శ్రేణిలో నేను ఏం కోరుతున్నానంటే, ఎవరైతే మీరు పార్టీ తరఫున టికెట్ ఆశిస్తుందో ఏ హోదా అయినా పర్లేదు, వారందరూ కూడా త్రీ కమిటీ ముందర మీరు ఒక దరఖాస్తు చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ని మేము అన్ని అప్లికేషన్లు కూడా మన గౌరవ మన మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారైనటువంటి గంగుల కమలాకర్ ద్వారా ఇవన్నీ కూడా అధిష్టానంగా పోతాయి. అధిష్టానం కూడా మీ యొక్క అభ్యర్థుల పేర్లు అన్ని పరిశీలించి వారి మీద కూడా వారి యొక్క ఇంటెలిజెన్సీ ద్వారా కానివ్వండి, ప్రత్యేకమైన ఇంటెలిజెన్సీ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కాదు, ఏదైతే ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా పార్టీ పైన అభ్యర్థుల మీద కూడా తప్పకుండా సర్వే చేస్తుంది. ఆ సర్వే రిజల్ట్స్ ఆధారంగానే ఈ యొక్క టికెట్ అనేది ఖరారైతున్న విషయం కూడా నేను టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క త్రీమెన్ కమిటీకి ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేవు, ఇక్కడ మాకు ఎవరికి కూడా మాకు సంబంధం లేవు, మేము కేవలం పార్టీ పనిచేయడానికి వచ్చిన విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. మూడో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, కరీంనగర్ అంటే కూడా మన ముఖ్యమంత్రి గారికి సెంటిమెంటు, అదే కాకుండా కూడా ఇప్పుడు గంగుల కమలాకర్ గారు కూడా మనకు మంత్రి అయిన కాబట్టి రేపు అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో మన టీఆర్ఎస్ శ్రేణి అందరూ కూడా కష్టపడి మన పార్టీని గెలిపించుకుంటే రేపు మన మంత్రి గారు ఉంటారు, మన చైర్మన్ ఇక్కడ కొత్తపల్లి కొత్త మొదటిసారి మున్సిపల్ అయింది కాబట్టి చైర్మన్ ఉంటారు కాబట్టి ఈ కొత్తపల్లి మున్సిపాలిటీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుంది.